విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ వేచలపు రామానాయుడు అధ్యక్షతన సెంట్రల్ బ్యాంక్ ఆవరణంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ అవనపు భావన మాట్లాడుతూ విత్తనం నుంచి విక్రయం వరకు రైతన్నకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. జిల్లా రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలను ఈ నెల 6వ తేదీ నుంచి డిసిఎంఎస్ నందు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, డిసిసిబి వైస్ చైర్మన్ శ్రీ చనమల వెంకటరమణ తదితరులు రైతులు పాల్గొన్నారు. జిల్లాలో 96 సొసైటీలు ఉన్నాయి కదా, 96 ఎన్ని పక్క బిల్డింగ్ ఉన్నాయి, ఎన్ని పక్క బిల్డింగ్ లేవు, ఎన్ని డెవలప్డ్ కండిషన్ ఉన్నాయి, అది దానికి ఏమైనా యాక్సిడెంట్ తయారు చేస్తే అడగడం. 92లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటికి అక్కడ నుంచి ఒక 7 సంవత్సరాలు ఈ బ్యాంకులో 2 దఫాలుగా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. 99 వరకు కూడా ఆ రోజు 20 కోట్లతో ఉండేది ఈ బ్యాంక్. ఆ రోజు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ అంతకుముందుకి అది ఇప్పుడు చూస్తే అడిగితే 1500 కోట్ల రూపాయలు చెప్పడం అసలు ఇదేది. మన డిపాజిట్సే 230 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయని చెప్తే నిజంగా చాలా అప్రిషియేట్ చేయవలసింది, చాలా గర్వకారణం. ఇదంతా కూడా ఇటు అధికారులని, ఇటు సొసైటీ ప్రెసిడెంట్ని, అలాగే మన జిల్లా ఖాతాదారులని. ఎందుకంటే పూర్వం వచ్చి ఏదైనా ఉంటే సోసా దాని తర్వాత మధ్యలో ఒక స్కీమ్ కూడా దీనికి డిపాజిట్ కోసం పెట్టాం. ఆ స్కీమ్ పెట్టడం ఒక మంచి జరిగింది. దాని తర్వాత బిజినెస్ స్థాపడం వల్ల దానివల్ల చెడు కూడా జరిగింది. దానివల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. దానివల్ల జరిగింది, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. మరి ఈరోజు జనలబాడి పెట్టడం కొన్ని పెద్దం చేస్తూ మరి మీలాగే సొసైటీ అధ్యక్షుల్లాగే నాకు కూడా సమస్య ఉంది సార్. మా నియోజకవర్గంలో 2 సొసైటీలు ఉన్నాయి, జొన్నవాల్ సొసైటీ, గాజుల డ్రైవ్ సొసైటీ. జొన్నవాల్ సొసైటీ ఈరోజు ఉన్న 95 సొసైటీల్లో మొదటి 10 సొసైటీల స్థానంలో ఉన్నప్పటికీ గాజుల డ్రైవ్ సొసైటీ మరి అది పనిచేయటం లేదు. ఆ సీఈఓ గారిని కూడా కలిసి సొసైటీ అధ్యక్షులు మధు అని పెట్టాం. ఆయన్ని అందరినీ తీసుకొచ్చి సీఈఓ గారికి చెప్పడం జరిగింది. సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరూ నడుస్తున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాం. ఇక డిసిసిబి చైర్మన్ గారి గురించి చెప్పాలంటే మాకెంతో ఆత్మీయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వచ్చిన కొద్దిగా రోజుల్లోనే ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటూ బ్యాంకును ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. మొన్న ఈ మధ్య వైఎస్ఆర్ యంత్రసేవ పథకం కింద మన జిల్లాలో దాదాపు 215 ట్రాక్టర్లను సిహెచ్సి గ్రూపులకు ఇవ్వగా వాటికి సంబంధించిన లోన్లు కూడా మన డిసిసిబి ఇవ్వడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా చైర్మన్ గారికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మన విజయనగరం జిల్లా డిసిసిబి బ్యాంకును కూడా మంచి గుర్తింపు తెచ్చినందుకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ డిసిఎంఎస్ గురించి ఒక మాట చెప్పాలి. డిసిఎంఎస్లో ఇప్పటి వరకు రైతుల కోసం ఎన్నో రకాల సేవలను అందించింది, కానీ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల కొంత బ్రేక్ రావటం అన్నది వాస్తవం. అయినా కానీ డిసిఎంఎస్కి రైతులకు ఉన్న సంబంధాన్ని కొనసాగించే విధంగా ఈ జూలై 6వ తారీఖు నుంచి కూడా డిసిఎంఎస్ సంస్థ వద్ద విత్తనాలు ఎరువులు మీకు అందరికీ కూడా అందుబాటు ధరలో ఉంచే విధంగా మేము ప్రణాళిక చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా